ఎటువంటి మనిషి అయినా ఈ భూమి మీదకు వచ్చి వృత్తి చేతులతో తిరిగి వెళ్ళకూడదు కొద్దో గొప్పో దివ్యశక్తి సంపన్నుడు కావాలి ఆ శక్తిని ఆత్మలో నిక్షిప్తం చేసి తిరుగు కావాలి అదే అతడి శాశ్వత సంపద వేదాలు పదే పదే చెప్పే విషయం దేవుడు మనిషిగా పూర్తిగా తన పనిలో ఉంచుకోవాలని నిత్యం అనుకుంటాడు మనిషి తాను శరీరం తప్ప మరేమీ కాదన్న భ్రమలో ఉంటూ దేవుడికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు శరీరం ఒక ఊబి అంటాడు అరవిందుడు అందులో కూరుకుపోతే బయటకు రావడం చాలా కష్టం ఎన్నో జన్మలు అందులోనే ఉన్నాం ఇప్పుడైనా శరీరాన్ని వదిలి ఆత్మవైపు తిరగడం అత్యవసరమని మనిషి గ్రహించిన రోజునే అతడు దివ్యశక్తి సంపన్నుడవుతాడు ఏ అవకరం లేని ఆరోగ్యవంతమైన శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు ఈ శరీరం నాదని సంతోషంగా చెప్పుకుంటున్నాం ఈ శరీరాన్ని మనకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా వారికి మనం ఏమి ఇవ్వాలి మా పని మేం చేసాం నీ ధర్మం నువ్వు నెరవేర్చు అన్నట్లుగా ఉంటుంది ఈ భూమి మీద మనిషి జన్మరహస్యం శరీరాన్ని చూసి ఆనందపడవచ్చు అందంగా ఉన్నదైతే మురిసిపోవచ్చు శరీరాన్ని పోషించి సుఖపెట్టవచ్చు కానీ ఈ శరీరం దేనికి అని ఎప్పుడైనా నిజాయితీగా ప్రశ్నించుకోవాల్సిందే మానవ శరీరం రావడం అదృష్టం శరీరం గురించి తెలుసుకుంటూ దాని పరిమిత భావాన్ని పోగొట్టుకోవాలి శరీరం నేను కాదని తెలుసుకోవాలి శరీర ప్రయోజనం తెలుసుకోవాలి శరీర బంధం తాత్కాలికమని గ్రహించాలి ఈ శరీరం ఉపయోగించి ఇతరులకు సహాయపడడం లోకం కోసం మంచి పనులు చేయడం మంచిదే సందేహం లేదు ఇలాంటి వారికి శరీరం ఎక్కువ కాలం ఉండాలి వాళ్ళు దీర్ఘాయుష్మంతులుగా ఉండాలి పుట్టుక కోసం మరణం కోసం ఈ శరీరం వచ్చినట్లు కనపడుతుంది అందరికీ శరీరం తప్ప ఇంకేం లేదన్నట్లు బతుకుతారు కొందరు శరీరాన్ని ఈడుస్తూ బతుకుతారు మరికొందరు శరీరం జడం అది శవం లాంటిది నీ శవాన్ని నువ్వు మోస్తూ తిరుగుతున్నావు అంటారు రమణ మహర్షి నీకిచ్చిన శరీరంతోనే ముక్తిని సాధించి జీవన పరమార్థం నేర్చుకోవాలి అంటున్నాయి ఉపనిషత్తులు అందరూ ముక్తిని సాధించలేరు ఎంతో కొంత ప్రయత్నం చేసి దివ్యశక్తి సంపన్నులయ్యే అవకాశం ఉంది అందరికీ జీవితాంతం ఈ శరీరంతో తిరుగుతూ ఉంటాం దారి మార్చి ఈ శరీరంతోనే మన అంతరంగ ప్రయాణం మొదలు పెట్టవచ్చు అప్పుడు దివ్యశక్తి తొలకరి మొదలవుతుంది మనసు సారవంతమవుతుంది కొంతకాలం తర్వాత పచ్చటి ఆత్మ పంట పండుతుంది దయతో ప్రేమతో మన అంతరంగ ప్రయాణానికి వాహనంగా ఇచ్చి ఆత్మను శక్తి సంపన్నం చేసుకోవడానికి ఈశ్వరుడు ప్రసాదించిన అవకాశమే ఈ మానవ శరీరం అని బోధపడుతుంది దివ్యత్వం వైపు మనం వేసే ప్రతి అడుగు భగవంతుడికి ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది మన నేత్రాలు ధ్యానం కోసం మూసినప్పుడు అంతర్నేత్రం తెరుచుకోవడం హృదయంలో జ్ఞానకమలం వికసించడం ఆయనకు పరమానందం కలిగించే అంశాలు ఇలాంటి దివ్యానుభవాల ఇంద్రధనస్సు చిదాకాశంలో వెళ్లివిరియాలని ఆయన అభిలాష